ఉద్దేశంతో ఒక ఒక రెస్పాన్సిబిలిటీతో సమాజానికి మనం ఏమైనా తిరిగి ఇవ్వగలగాలి. బిజినెస్ ఒకటే కాదు, మనం కూడా సమాజానికి ఏమైనా సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ మనపురం ఫినాన్స్ సంస్థ ఇటువంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ ని చేస్తుందండి. ముందుగా చెప్పాలంటే మనపురం గురించి, మనపురం ఫినాన్స్ వలపాడులో కేరళ రాష్ట్రంలో ఒక వలపాడు అనే గ్రామంలో ఒకే ఒక సంస్థ స్థాపించబడి ఇప్పుడు 3000కు పైగా బ్రాంచులతో ఇండియా మొత్తం మీద అన్ని స్టేట్స్లో కూడా మా బ్రాంచులు కలిగి ఉన్నాము, బిజినెస్ చేస్తున్నాము. అదేవిధంగా గోల్డ్ లోన్స్లో మేము అందరికీ మా సేవలు అందిస్తూ వస్తున్నాము. అంతేకాకుండా గోల్డ్ లోనే కాకుండా మా కేరళలో ఈ సంస్థ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా అనేక యాక్టివిటీస్, వృద్ధులకి ఆశ్రమం రూపంలో, అదేవిధంగా ఒక విలేజ్ని దత్తత తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేస్తుంది. అదేవిధంగా ఎంతోమంది ఆడవాళ్ళకి స్వయంగా వాళ్ళకి శిక్షణ ఇప్పించి వాళ్ళకి ఒక వృత్తి విద్యల్లో వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఎంతోగానో సపోర్ట్ చేస్తుంది. దాంట్లో భాగంగానే లాస్ట్ ఇయర్ మనం ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో ఒక మెడికల్ క్యాంప్ చేశాము. దాంట్లో భాగంగానే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగానే ఇప్పుడు మన హైదరాబాద్లో ఈ సిఎస్ఆర్ యాక్టివిటీకి చేసే అవకాశం మనకు వచ్చింది. దీన్ని మనం సత్వరాన్ని వినియోగించుకొని మనకి తోచినంత మనకి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారో, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు ఫిజికల్లీ డిజేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం చేసే అవకాశాన్ని, సేవ చేసే అవకాశాన్ని వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇటువంటి అవకాశాన్ని మా హైదరాబాద్ రీజియన్ తరఫున మేము చక్కగా ఉపయోగించుకొని వీళ్ళంత ఎక్కువ మందికి మేము ఈ సహకారాన్ని అందించి మీకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముందు మా కంపెనీకి మంచి అభివృద్ధి చెందాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి, ఇంకా ఎంతో మందికి చేయాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంత జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఏదైతే ఈ మనపురం ఫైనాన్స్ సంస్థ ఉందో దీన్ని ఫౌండేషన్ ఎవరైతే చేశారో పద్మనాభం సార్ గారిని ఒకసారి స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాము. మనపురం అంటే ఓన్లీ లోన్లు ఇచ్చే సంస్థ అని ఒక ఇంప్రెషన్ ఉన్నది, కానీ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మా కంపెనీ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. సొసైటీకి ఇంతకాలం ఓకే లోన్లు ఇస్తున్నాము, దానిపైన ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాము, ఇది అదొక రకమైన సేవ, అది కూడా సేవే. ఎందుకంటే అవసరానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఏదో అంటారు సరే, ఆ రకంగా సేవ చేశాము. కానీ ఈ రోజున ఏమీ లాభాపేక్షలు లేకుండా సొసైటీకి మేము సొసైటీ ద్వారానే, ప్రజల ద్వారానే మేము మా బిజినెస్ చేస్తున్నాము. అటువంటి దాంట్లో లాభాల నుంచి కొంత సొసైటీకి మేము కాంట్రిబ్యూట్ చేసినందుకు చాలా గర్వకారణంగా ఉంది. మాఫీ కన్నా ఆపర్చునిటీ సో ఆఫ్ ప్లాంట్తో ఏమ ప్రాబ్లమ్ ఇవాల్యుయేషన్ టీమ్ ఆయా టీమ్ టీమ్ డాక్టర్ ఆయా పూరా డీటెయిల్ ఇవాల్యుయేషన్ కరే జో కుచ్ ఆకు చాయే ఆకో జో రీహాబిలిటేషన్ కే లియే ఆకో జో వాపస్ ఆనే కే లియే ఆకో బచ్చా కో వాపస్ ఆనే జో కుచ్ చాయే హమారా ప్రయాస్ హై వో ఆకో దేనే కే లియే దేఖతా హూ నా ఇతనా హో సక్తా హూ హమ్ డెఫినెట్లీ కర్ దేంగే లేకిన్ యే తో ఏక ఆరంభ హై శుభ ఆరంభ హై ఇట్ ఇస్ హోప్ ఫర్ ద బెస్ట్ యే తో ఇస్సే లేకర్ తో యే సో హోగా హర్ సాల్ తో హోనా చాయే తో హమారా ఆశ హై దిస్ విల్ కల్మినేట్ ఇన్ ఏ గుడ్ దిస్ ఎనీవే వి ఆర్ praying to God, we are thankful to God, we are thankful to you, we are thankful to this great organization, we are thankful to the dignitaries who are
आज तुम्हारे हाथ के पराठों ने तो माँ की याद दिला दी। और लेकर आती हूँ। हमारा इरादा ये है कि अगर आप एक सिलेंडर छोड़ते हो तो मैं वो सिलेंडर उस घर को देना चाहता हूँ जिसमें लकड़ी का चूल्हा है और जिसके कारण पॉल्यूशन होता है और जिसके कारण उनके बच्चों को धुएं में पलना पड़ता है और बीमारी का घर हो जाता है। या बा फोन में क्या कर रहे हैं? अपनी एलपीजी सब्सिडी गिव अप कर रहा हूँ। अचानक क्यों? मैंने अपनी माँ को लकड़ियाँ चुनते हुए देखा है। मेरे लिए खाना बनाते हुए धुएं में अपनी आंखें जलाते हुए देखा है। मेरे गिव इट अप करने से उन कई माओं को गैस कनेक्शन मिलेगा जो आज भी लकड़ी के चूल्हे पर खाना बनाती है। आप भी अपनी सब्सिडी छोड़ने के लिए www.mylpg.in या www.giveitup.in पर लॉगिन करें। पेट्रोलियम एवं प्राकृतिक गैस मंत्रालय द्वारा जनहित में जारी।